హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మనకి కర్రీ పాయింట్లో దొరికే ఎమ్మి ఎమ్మిగా టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో రెసిపీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి సో దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం సో మనకి బీరకాయ పచ్చడి చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవే కొంచెం పల్లీలు ఒక మూడు ఎండు మిరపకాయలు కొంచెం కరివేపాకు వెల్లుల్లి ఒక టొమాటో కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు కాస్త కొత్తిమీర కొత్తిమీర ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదండి నా దగ్గర అంతే ఉంది కాబట్టి నేను తక్కువ తీసుకున్నాను అండ్ బీరకాయ సో బీరకాయ మనం మరీ చెక్కంతా తీసేయకుండా కాస్త ఆ పీలు ఉండేలాగా తీసుకోవాలన్నమాట తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఒక ప్యాన్లో ఆయిల్ హెడ్ చేసుకొని అందులో ఫస్ట్ పల్లీలు వేసుకోవాలి నార్మల్గా మనం ఏ పచ్చడి అన్నా చేసుకునేటప్పుడు మినపప్పు పచ్చినపప్పు ఇలాంటివి యూస్ చేస్తాం కదా కానీ బీరకాయ పచ్చడిలో మాత్రం పల్లీలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి పల్లీలు వేగిపోయిన తర్వాత ఇందులో మనం తీసుకున్న ఎండుమిరపకాయలు ఏవైతే ఉన్నాయో అవి వేసుకోవాలన్నమాట ఈ ఎండుమిరపకాయలు అనేది కేవలం ఫ్లేవర్ కోసం మాత్రమే యాడ్ చేస్తున్నానండి మెయిన్ అయితే పచ్చిమిరపకాయలే వేసుకుంటాము అండ్ అలాగే వెల్లుల్లిపాయలు కొంచెం కరివేపాకు వేసేసుకొని చక్కగా వేయించేసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకోవాలి అలాగే కొంచెం చింతపండు చింతపండు చాలా తక్కువ తీసుకోవాలండి ఎందుకంటే ఈ బీరకాయ పచ్చడి మరీ పుల్లగా ఉంటే బాగుండదు అందుకని అలాగే ఇందులో పచ్చిమిరపకాయలు తీసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఇవి పూర్తిగా మగ్గిపోవాలి బీరకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి పచ్చిపచ్చిగా ఉంటే బాగుండదు సాధారణంగా రోటి పచ్చళ్ళు అంటే కాస్త పచ్చాపచ్చగా పచ్చిపచ్చిగా ఉంటాయి కదా కానీ బీరకాయ పచ్చడిలో మాత్రం బీరకాయలు పూర్తిగా మగ్గిపోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా వేసేసుకోవాలి సో మొత్తం ఒకసారి కలిపేసుకొని కాస్త సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని మొత్తం ముక్కలన్నీ మగ్గిపోయేంత వరకు ఉంచుకోవాలన్నమాట సో ఒక పది నిమిషాల తర్వాత ముక్కలన్నీ చక్కగా మగ్గిపోయినాయండి ఇప్పుడు స్టవ్ కట్టేసుకున్న తర్వాత మనం ఫ్యాన్ కింద పెట్టుకొని ఇవన్నీ చల్లారేంత వరకు వెయిట్ చేయాలి తర్వాత ఒక మిక్సీ జార్లో మనం వేయించుకున్న బీరకాయ ముక్కలు అవి వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక చిటికేడు పంచదార వేసుకోవాలండి చాలా తక్కువ వేసుకోవాలి మళ్ళీ షుగర్ ఎక్కువైతే అస్సలు బాగోదు పచ్చడి కాబట్టి నేను ఎంత అయితే వేసుకున్నానో అంత షుగర్ వేసుకుంటే కాస్త ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది సో ఇందులో అసలు వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండా మిక్సీ పెట్టుకోవాలి సో మిక్సీ పెట్టేసుకున్నాక ఇలా అవుతుంది కాస్త గట్టిగా ఇదంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకొని మీకు ఏ విధంగా పోపు వేసుకుంటే ఇష్టమో ఆ విధంగా తాలింపు వేసేసుకోవాలి సో నేనైతే సింపుల్గా ఇలా తాలింపు పెట్టుకున్నానండి చాలా చాలా బాగుంటుంది మనకి కర్రీ పాయింట్లో బీరకాయ పచ్చడి ఏ టేస్ట్లో అయితే ఉంటుందో అదే టేస్ట్లో రెడీ అవుతుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా అలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్